హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటన మరవక ముందే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరో దేవాలయంపై దాడి చేశారు దుండగలు. హనుమాన్ టెంపుల్లోని నవగ్రహాలను ధ్వంసం చేశారు. ఉదయం పూజ చేసేందుకు వచ్చిన పూజారికి విగ్రహాలు చెల్లా చెదురుగా పడి ఉండటంతో కాలనివాసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నవగ్రహాల ధ్వంసంపై స్థానికులు ఆందోళన చేపట్టారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవాలయాలపై వరుస దాడుల మీద బీజేపీ బజరంగ్ దళ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీలలో జరుగుతున్నాయి, ఊర్లలో జరుగుతున్నాయి, పల్లెటూళ్ళలో ఇట్లా ఎవరు ఏం చేస్తారని చెప్పేసి అన్న ఉద్దేశంతో మతకలహాలు లేపాలని చెప్పేసి కొంతమంది ఇటువంటి పరిపాలన చేస్తున్నారు. గుళ్ళను వల్ల కొట్టారు, ఊర్లలో ఎవరు ఉండరు ఏం చేయరు అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మేము అందరం ఉన్నామని మా ప్రతి ఒక్క హిందువు ముంగడికి వచ్చి మాట్లాడాలి. ప్రతి ఒక్క ఎక్కడ జరిగినా కానీ ఎటువంటి అరకారచకం జరిగినా కానీ రావాలి, ముందొచ్చి నిలబడాలి. ఇప్పటివంటి పరిస్థితులు సిటీలో జరిగింది అట్లే, పల్లెటూళ్ళలో జరుగుతుంది, మన దగ్గర జరిగింది. ఇక్కడైతే మా లోకల్లో అయితే చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, దొంగతనం వాళ్ళు లేకుండా చేయొచ్చు. కానీ గుళ్ళ దగ్గరికి మాత్రం హిందువులు వచ్చి భయపడతారు, గుడి గుడుకోవాలంటేనే భయపడతారు. అటువంటి వాళ్ళు ఎవరు వచ్చి చేస్తున్నారు అంటే ఇక వాళ్ళకి ఏమైనా ఇచ్చి ప్రోత్సహిస్తురా ఏం సంగతి అర్థమవుతలేదు. పోర్టు కాలనీకి యథావిధిగా నేను 6 గంటలకు వచ్చినాను పూజ చేయడానికి. అయితే ప్రతిరోజు హనుమాన్ల గుడి విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత నవగ్రహాలకు తిరగడం ఆనవాయితీ. అందులోనే పూజ అయిపోయింది, అర్చన అయిపోయింది. అయ్యేసరికి శంకర స్వామి వచ్చి అది అయ్యప్ప మాల వేసుకుని శంకర స్వామి వచ్చి అయ్యగారు ఇట్లా నవగ్రహాలను దగ్ధం చేసినారు, మీరు చూసినరా అంటే ఏనేం చూడలేదు, ఇక్కడ అయిన తర్వాతనే అక్కడికి పోతా కదా నేను, ప్రతిరోజు అయినా గుళ్ళు అయిన తర్వాత నవగ్రహాలు జరిగిపోతాను అని అన్నా. అని వచ్చేసరికి చూసేసరికి 9 విగ్రహాలకు 5 ధ్వంసం అయిపోయినాయి, మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఇది చాలా ఘోరమైన చర్య ఇది. రాత్రి మీరు ఎన్ని గంటలకు పని చేస్తారు? రాత్రి 8 గంటలకు నేను రోజు మార్నింగ్ వస్తాను, డైలీ ఒకటే సార్ వన్ టైం. కానీ ఇటువంటి చర్య ఈనాదీనమైన చర్య, ఈ నవగ్రహాల మీద చూడడం అయితే మహా ఘోరమైన చర్య. చాలా మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. మీరు రైట్, ఇది అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆలయాలపై దాడులు విగ్రహ ధ్వంసం ఘటనలు ఎక్కువగా రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట వారంలో హిందూ ఆలయాలని టార్గెట్ గా తీసుకుని ఈ దాడులు కొనసాగి నిత్యం బీజేపీ హిందూ సంఘాలు బజరంగ దళ్ విహెచ్పి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం ఘటన మరవక ముందే నెల అవ్వక ముందుకే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. అర్ధరాత్రి దుండగులు ఆలయం లోపలికి ప్రవేశించి నవగ్రహాలకు 4 వైపులుగా ఉన్నటువంటి గేట్లని తొలగించి వీళ్ళు బండరాళ్ళని పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ నుంచి ఆ బండరాళ్ళని తీసుకొచ్చి నవగ్రహాలపైన దాడి చేస్తున్నటువంటి ఆడవాళ్ళు అక్కడ కనబడతా ఉన్నాయి. ఉదయం రోజువారులాగే అయ్యవారు అక్కడికి చేరుకొని పూజలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి కొంతమంది అయ్యప్ప స్వాములు వాటిని గమనించి అయ్యవారికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అయ్యవారు వచ్చి పరిశీలించిన తర్వాత నిజంగానే 9 నవగ్రహాల్లో 3 ఈ విగ్రహాలని అక్కడి నుంచి ధ్వంసం చేసి పారవేసినటువంటి దృశ్యాలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఇమీడియట్ గా స్థానిక కాలనీ వాసులందరూ కూడా ఈ విషయం తెలియడంతో ఉటవుటిన అందరికి అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే బీజేపీ విహెచ్పి బజరంగ ఇతర హిందూ సంఘాలకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వడంతో అందరూ కూడా పెద్ద మొత్తంలో ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి అందరూ పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నారు. పోలీసులకు సమాచారం వచ్చినటువంటి వెంటనే అక్కడికి చేరుకొని క్లూస్ టీమ్ ని పిలిపించి క్లూస్ అన్ని కూడా సేకరిస్తా ఉన్నారు. అటువైపుగా ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా, ఎంతమంది వచ్చి ధ్వంసం చేసి ఉండొచ్చు, అటువైపుగా ఉన్నటువంటి ఒక అనుమానితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని విచారణ చేపడతా ఉన్నారు.
ఇతని పని అయి ఉండవచ్చా, లేదా దీంట్లో ఏదైనా కుట్రకోణం గాని, ఏదైతే మొదటి నుంచి హిందూ సంఘాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆలయాలని కొన్ని శక్తులు టార్గెట్ గా చేసి ఈ ధ్వంసం పని పెట్టుకొని పెద్ద మొత్తంలో మత ఘర్షణలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా హిందూ సంఘాలు ఏవైతే మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయో, ఆ రకంగానే ఏమైనా ముఠ హైదరాబాద్ లోకి చొరబడి ఈ దాడులకు పాల్పడతా ఉందనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. నవగ్రహాల ధ్వంసం సంబంధించి హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇన్ని మతాలకు చెందినటువంటి ఆలయాలు ఉన్నా, ఇన్ని మతాలకు చెందినటువంటి ప్రార్థన మందిరాలున్నా, కేవలం హిందూ మతానికి చెందినటువంటి ఆలయాలపైనే ఎందుకు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి? ముత్యాలమ్మ టెంపుల్ ఆవరణలో ముత్యాలమ్మ టెంపుల్ గుడిపై ధ్వంసం కూడా ఒక మతానికి చెందినటువంటి వ్యక్తి దాడికి పాల్పడ్డట్టు కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు రావడము, ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడము, ఇలా వరుసగా ఈ పండుగ సమయంలోనే హిందూ ఆలయాలని టార్గెట్ గా చేసి విగ్రహాలను ధ్వంసం చేయడం వెనుక మాత్రం పెద్ద మొత్తంలో కుట్ర దాగి ఉంది. ఈ కుట్రని మొత్తం వెలక్కి తీయాలి. ఎవరు డైరెక్షన్ లో ఈ విగ్రహాలు ఆలయాలని ధ్వంసం చేస్తా ఉన్నారు, వీళ్ళకి హిందూ విగ్రహాలు ఎందుకు కనబడతా ఉన్నాయి, హిందూ ఆలయాలు ఎందుకు కనబడతా ఉన్నాయి, మిగతా మతానికి చెందినటువంటి ఆలయాలు ఎందుకు కనిపించట్లేదు, ఇదంతా హిందువులని పూర్తి స్థాయిలో అణచివేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నటువంటి దాడులు అంటూ మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. ఇంతకు ముందే విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రవి నూతల శశిధర్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో దేవాలయం నవగ్రహాల ధ్వంసం అంశం తమ దృష్టికి వచ్చిందని, ఈ రోజు హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ తమ పార్టీ పాలనలో ధ్వంసమైన దేవాలయాలు సందర్శించి ఇస్లామిక్ మతోన్మాదంపై తన వైఖరిని ప్రకటించాలంటూ మాత్రం విహెచ్పి డిమాండ్ చేస్తూ వస్తా ఉంది. తెలంగాణలో దేవాలయపై వరుసగా జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని, ఈ దాడిని కూడా మరో పిచ్చోడికి అంటగట్టి చేతులు దులుపుకుంటారేమో అంటూ కూడా ముందస్తుగానే విహెచ్పి ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దేవాలయాలపై దాడులు చేస్తున్న ఇస్లామిక్ మతోన్మాదనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా శశిధర్ విహెచ్పి అధికార ప్రతినిధి నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఘటనలో కిచ్చోడు మత సిమితం లేనటువంటి వ్యక్తి, అతను మానసిక స్థితి సరిగ్గా లేక ఈ ఆలయం పైన దాడి చేశారంటూ కూడా మళ్ళీ ఇలాగే చిత్రీకరణ చేపట్టి ఈ కేసుని అలానే డైవర్ట్ చేస్తారేమో అంటూ కూడా ముందస్తుగానే విహెచ్పి ఈ విషయాన్ని తెలియజేసింది. వరుసగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎక్కడో చోట ఈ దాడులు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హామీ ఇచ్చినా, కొత్త చట్టాలను అమలు చేసినా, ఎంత కంట్రోల్ చేసినా ఈ ఇతర మతోన్మాదులు మనసు మొత్తం ఆ మతోన్మాదం వైపు తిప్పుకొని కక్ష పెట్టుకొని ఏదో రకంగా హిందువులని డిస్టర్బ్ చేయాలి, రెచ్చగొట్టాలి, ఆలయాల పైన దాడి చేయాలంటూ కూడా ఒక లక్ష్యంతో వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారనేది కూడా ప్రతి ఘటనలో అర్థమవుతా ఉంది. కాబట్టి సికింద్రాబాద్ ఘటన మరవక ముందే శంషాబాద్ హనుమాన్ ఆలయం టెంపుల్లోకి ప్రవేశించి టెంపుల్లో ఉన్నటువంటి నవగ్రహాల 4 గేట్లని రిమూవ్ చేసి నవగ్రహాలని వాళ్ళు ధ్వంసం చేసి ఆ నవగ్రహాల విగ్రహాలను తీసుకొచ్చి మళ్ళీ బయట పడేసి ఆ రాళ్ళన్ని కూడా అక్కడ పడేసినటువంటి దృశ్యాలు, ఇంత కక్ష ఇంత కోపం ఎందుకు హిందూ ఆలయాల పైన, ఏ లక్ష్యంతో వీళ్ళందరూ హైదరాబాద్ చేరుకొని ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడతా ఉన్నారు? శాంతియుతంగా ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణలో ఈ రకంగా ఉండకూడదు. ఎప్పుడు మతోన్మాదంతో అట్టుడిగిపోవాలన్న ఆలోచనతో ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తా ఉన్నారనే దానిపై కూడా హిందూ సంఘాలు ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. దీనిపైన పోలీసులు మాత్రం వివిధ కోణాల్లో విచారణ జరుపుతా ఉన్నారు.